మాట శ్రీవారి సేవ ఫైనల్ చెకింగ్ అయిపోయింది. ఇక్కడ కార్ కూడా రెడీ అయిపోయింది. నైట్ కనిపించింది, మూడు నామాలు కనిపిస్తున్నాయి, వెళ్ళిపోతున్నాం. ఓకే పైన కలుసుకుందాం. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఉమెన్స్కి సేవా సదన్ అండ్ సేవా సదన్ 2 ఇది వచ్చి Thank you.
వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళలేను. టెర్రస్ మాత్రం చాలా పెద్దది, చూపిస్తాను. చాలా అంటే చాలా పెద్దది, మీరే తాడు తెచ్చుకుని కూడా ఆరేసుకోవచ్చు. చూసారుగా, ట్యాప్స్ అది కొండి ఉతుక్కోడానికి, బకెట్స్ కూడా ఇక్కడ ఉంటాయి, కానీ స్నానాలు మాత్రం చేయకూడదు. అది కొండి ట్యాప్స్, ట్యాప్స్ బండరాళ్ళు అంటారు కదా, ఏసీ బాది ఉతుకుతారు వాటి కోసం. ఓకే, అలా అక్కడ రిపోర్ట్ చేసిన ఫస్ట్ డే మనకి సేవ ఏమీ ఉండదు. ఆ రోజు ఇలా సత్సంగం హాల్కి పిలుస్తారన్నమాట. అక్కడ భజనలు,
ప్రసంగాలు అవన్నీ జరుగుతాయి. ఈ సత్సంగం హాల్ ఎక్కడంటే జెంట్స్ దాంట్లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఐదు ఇచ్చారు మొత్తానికి. మళ్ళీ 8 మంత్స్ తర్వాత మళ్ళీ తిరుపతి వచ్చేసాం. 7 డేస్ సేవ అంటాం కదా, 3 డేస్ ఏమో క్యాష్ ఉన్నట్టు సేవ, 4 డేస్ ఏమో కొబ్బరికాయలు సేవ. అండ్ అర్ధరాత్రి అది కూడా అమ్మాయి కొబ్బరికాయలు 1 గంట నుంచి అర్ధరాత్రి 1 గంట నుంచి పొద్దున్న 8 గంటకి వరకు ఇక్కడ సేవా సదన్లో ఉండే వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంటుంది. ఇలా లిఫ్ట్ సదుపాయం కూడా ఈ కోత ఇక్కడ కూర్చుంది. హలో కోతి, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఏదన్నా పుష్కరిణి పుష్కరిణిలో మహాలే పరపట్ల పర్లేదులే అయినా పుష్కరిణిలో స్నానం చేయటానికి కార్తీక మాస ఫస్ట్ స్నానం ఫస్ట్ డే వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో చేయబోతున్నాము. హాని స్నానం చేసిన తర్వాత ఇక్కడ దీపాలు పెట్టేస్తాం. అమ్మ వాళ్ళు అక్కడ ఎక్కడ వెనకాల ఫాస్ట్ అసలు లైట్ ఏదో కనపట్టలే. ఇప్పుడు పుష్కరిణిలో స్నానం చేసేసి మా సైవటస్ వేసేసుకొని ఆ తర్వాత మాకు 8 నుంచి 1 గంట వరకు క్యాజువల్స్ ఏముంది ఆ సేవకి వెళ్ళిపోవడమే. ఇదిగోండి గోపురం, దర్శనం చేసుకోండి బంగారపు గోపురం. వచ్చారు వెనకాల ఇద్దరు బాడీ గార్డ్స్ అలా అక్కడ ఉన్నారు. నాన్న మంకీ క్యాప్ వేసుకుని ఉన్నాను. ఎందుకు కాశ్మీర్లో కప్పుకున్నట్టు కప్పుకో, కానీ చల్లుంది చేతులు చేతులు గట్ట కట్టేసి. ప్రాంగణం మొత్తం చూపిస్తాం. ఇవి మాడి వీధులు, అది వరాహస్వామి టెంపుల్, అటు వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు అటే వెళ్ళాలి, పదండి పుష్కరిణిలో. గోడలు ప్రహారీ గోడలు, గుడి పక్కనే అట్లా వస్తే అటు అవుట్ కదా బయటికి, ఈ పక్కన ఇట్లా ఈ సందులో సందులోంచి పంపిస్తున్నారు పుష్కరిణికి. ఇప్పుడు మేము జుడిపప్పు సేవ్ చేయాలి.
జీడిపప్పు. ఓ, వలసిన జీడిపప్పులన్నీ ఇక్కడికి వస్తాయా? వలసిన పీల్చుకోండి. తప్పు. ఇక్కడ ఏంటి లడ్డు? బలి చేస్తున్నారు, ఇక్కడ లడ్డు చేస్తున్నారు. అంటే లడ్డు చేసే ముందు అది ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేస్తున్నారు. ఆ షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ రైట్ సైడ్ లడ్డూలు తీసుకోవాలి. ఇట్లా వచ్చేదేమో. ఓపెన్ చేశారంట, ఓపెన్ చేశారు. వస్తాన్. పదండి, పరిగెత్తండి, పరిగెత్తండి. ఇదేం చెట్టు? రావి చెట్టు. అదిగోండి గోపురం. ఓపెన్ చేశారు, మనం కూడా పరిగెత్తాలి. పదండి, పరిగెత్తు బాబు. ఇది వరాహస్వామి గుడి అనుకుంటా. స్నానాలు, టాయిలెట్స్ ఇటు నుంచి ఎంట్రీ. స్నానపు గదులు కూడా ఉన్నాయంట, అది కూడా ఎక్కడ చూపిస్తా. స్నానపు గదులు. ఓ మై గాడ్, సూపర్ అబ్బా. గుడి గోపురం. సో మేము ఇప్పుడు స్నానం చేసిస్తాం. ఎంత బాగుందో సన్ రేస్ చూడండి. దిగో, వస్తా. నాన్న రండి, వీళ్ళు ఇక్కడ రండి తొందరగా. వస్తున్నా. సరే ఇంకా మేము స్నానం చేస్తాం, మొత్తం అయిపోతుంది. బాబాయ్. నువ్వు అని వెళ్ళిపోయి గవక చేస్తే తిరగండి ఒకసారి. హ్యాపీ ఖుషి. వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు, రావి చెట్టు చుట్టూ అమ్మ వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు. అమ్మ అని ఖుషి అని నేను కూడా చేయాలి. నేను కూడా చేస్తే వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉంటారు. వాళ్ళు అయిపోయాక నేను చేస్తాను. ఖుషి అది నాన్న అమ్మ. అలా పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ రావి చెట్టు ఉంది కదా, అక్కడ మేము కార్తీక దీపం వెలిగిస్తున్నామన్నమాట. ఫస్ట్ డే ఉంటుంది కదా కార్తీక మాసం స్టార్టింగ్ ఫస్ట్ డే, అక్కడ దీపం వెలిగిస్తున్నాము.